ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేసవికాలం మరి ఇప్పుడు ఈ మే నెలలో ఎండలు మండిపోతున్నాయి, చాలా మంది వడదెబ్బ తగులుతూ ఉంటుంది, అలాగే చాలా విరుగుడుగా మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వడదెబ్బకు విరుడుగా మనం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేసవి ఎండలో తిరిగే వారికి వడదెబ్బ తగలడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఇంటి పట్టిన చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దాని నుంచి త్వరగా కోలుకోవచ్చు. చల్లటి నీళ్ళలో నిమ్మరసం ఉప్పు తేనె కలిపి గంటకోసారి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలిన వారి పాదాలకు చేతులకు మర్దన చేస్తే త్వరగా తగ్గుతుంది. నీరుళ్ళుపై రసాన్ని కణతలకు గుండెకు రాసినట్లయితే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. చెమట రూపంలో కోల్పోయిన లవణాలు తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి, నీళ్లు, నిమ్మరసం వంటివి తరచూ తాగుతూ ఉండాలి. పండు చింతకాయ రసానికి ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మే నెలలో ఉండే వడదెబ్బ ఎండ వేడిమ నుంచి త్వరగా తప్పించుకోవాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.